అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీతో శశాంక్ మనోహర్ బంధానికి తెరపడింది ఐసీసీకి తొలి స్వతంత్ర చైర్మన్ గా వ్యవహరించిన అరవై రెండేళ్ల మనోహర్ పదవీ కాలం ముగిసింది పదవి నుంచి నిన్న శశాంక్ తప్పుకోవడంతో తాజాగా ఐసీసీ డిప్యూటీ చైర్మన్ హాంకాంగ్ కు చెందిన ఇమ్రాన్ ఖవాజా తాత్కాలిక చైర్మన్ గా నియమితులయ్యారు ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవి కాలం ముగిసింది ఈ రోజు బోర్డు సభ్యులంతా భేటీ అయ్యారు డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజాకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ పేర్కొంది కొత్త చైర్మన్ ఎన్నిక విధానం కోసం వచ్చే వారం ఐసీసీ సమావేశం కానుంది కొత్త చైర్మన్ రేస్ లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ గ్రేవ్స్ అలాగే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు కాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు కెమరూన్ అలాగే న్యూజిలాండ్ నుంచి గ్రెగర్ దక్షిణాఫ్రికా తరఫున క్రిస్ వీరు కూడా చైర్మన్ పదవిపై ఆసక్తిగా ఉన్నారు ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం గరిష్టంగా మూడోసారి ఒక వ్యక్తి చైర్మన్ పదవి చేపట్టొచ్చు దీంతో ఇప్పటికే రెండు పర్యాయాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి ఆ పదవికి పోటీ పడేందుకు శశాంక్ మనోహర్ కూడా అవకాశం ఉంది కానీ మరోసారి పదవి స్వీకరించేందుకు అతను ఆసక్తి చూపుతాడా లేదా అన్నది చూడాలి మనోహర్తో కొన్ని విభేదాలు ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అతని నిష్క్రమణ బీసీసీఐకి ఒక రకంగా ప్రతికూల పరిణామమై ఎందుకంటే ఐసీసీ ఆదాయంలో అతిపెద్ద వాటదారుగా ఉన్న బీసీసీఐ ప్రాతినిధ్యం ఇక నుంచి అక్కడ ఉండదు స్కెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగకపోతే ఐపీఎల్ ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది పైగా ఐసీసీతో బీసీసీఐకి రెండు మేజర్ టోర్నీలు భారత్ ఆతిథ్యమిచ్చే ట్వంటీ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే వరల్డ్ కప్ కి సంబంధించిన పన్ను మినహాయింపు వివాదం కూడా నడుస్తోంది ఈ సమస్యలన్నీ తొలగి ఐసీసీలో మళ్లీ బీసీసీఐ చక్రం తిప్పాలంటే గంగూలీ లాంటి వ్యక్తి ఆ పెద్ద పోస్టులోకి రావాలని భారత క్రికెట్ వర్గాలు అంటున్నాయి